రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదలైన సినిమాలని డిజాస్టర్లుగా నిలిచాయి ఆడియన్స్ ఏ సినిమా చూడాలో తెలియక తెగమక పడుతున్నారు అయితే మీడియం రేంజ్ పబ్లిసిటీతో విడుదలైన కన్నడ చిత్రం కేజీఎఫ్ చాలామందికి ఈ సినిమా విడుదలైన విషయం కూడా తెలియదు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో సంచలనం సృష్టించిన చిత్రం కేజీఎఫ్ కొన్ని కేంద్రాల్లో యాభై రోజులు ఆడమే కాక బీసీ సెంటర్ ఆడియన్స్ ఓన్ చేసుకున్న ఇది ఈ ఊరమా సినిమా సీక్వెల్ కేజీఎఫ్ టు ఈవాళు విడుదలైంది మరి మొదటి భాగంతో నమోదు చేసిన అంచనాలను అందుకోగలిగిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే నరాచిని కేజీఎఫ్ను దక్కించుకున్న రాఖీభాయ్ అంటే యష్ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు తన శత్రులకు స్వప్నంగా ఉంటూనే తన మనుషులకు తోడుగా నిలుస్తాడు ఈ క్రమంలోనే భారత ప్రధాని రమికా సేన్ రవీనా ఠండంతో సైతం తలబడతాడు దేశ ప్రధానిని సైతం ఎదురించిన ఇండియన్ బిగ్గెస్ట్ క్రిమినల్ అండ్ బిజినెస్ మ్యాన్ రాఖీభాయ్ పైనం ఏమైంది అనేదే కేజీఎఫ్ టు కథాంశం నటుల కోసం కొన్ని క్యారెక్టర్లు పుడతాయి క్యారెక్టర్ల కోసం కొందరు నటులు పుడతారు యష్ ఈ రెండో కేటగిరీకి చెందినవాడు భాయ్ పాత్రలో అతన్ని తప్ప మరో నటుడిని ఊహించుకోలేం జనాలు అతడి అసలు పేరు మర్చిపోయి భాయ్ గానే అతన్ని గుర్తించే స్థాయిలో పాత్రలో జీవించేశాడు యష్ ఫైట్స్ డైలాగ్స్ మాత్రమే కాదు ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండించాడు యష్ కళ్ళల్లో కోపాన్ని ప్రేక్షకుడు కూడా ఫీల్ అవుతాడు ఆ స్థాయిలో నటించాడు యష్ యష్ తర్వాత తన ఇంటెన్స్ యాక్టింగ్ తో సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచిన నటి రవీనా టండన్ ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో ఆమె హుందాగా నటించడమే కాక ఆ పాత్ర ను క్యారీ చేశారు అలాగే సంజయ్ దత్ కూడా క్రూరమైన విలన్గా ఆకట్టుకున్నారు శ్రీనిధి శెట్టి పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినా ఆమె క్యారెక్టర్ ఇచ్చే ఇంపాక్ట్ సినిమాకి భలే ప్లస్ అయింది రావు రమేష్ ప్రకాష్ రాజ్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు ముందుగా ఈ సినిమా ఎడిటర్ వజ్వాల్ కలకర్ని గురించి మాట్లాడుకోవాలి పంతొమ్మిదేళ్ల ఈ కుర్రాడు తన ఎడిటింగ్ స్కిల్స్తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కార్ చేంజింగ్ సీక్వెల్స్ అండ్ ఫైటింగ్ సీక్వెల్స్ ను కట్ చేసిన విధానం హాలీవుడ్ స్థాయిని మించేలా ఉంది అలాగే కలర్ గ్రేడింగ్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ కేజీఎఫ్ ప్రపంచంలోని ప్రేక్షకుల్ని విలీనం చేశాడు కెమెరామ్యాన్ భువన్ గౌడ్ యాక్షన్ బ్లాక్ను ఇలా కూడా తీయొచ్చా అని చూపించాడు అలాగని ఏదో కొత్తగా ప్రయోగం చేయలేదు రెగ్యులర్ ఫార్మాట్లోనే సింపుల్ షార్ట్స్తో అలరించాడు దర్శకుడు ప్రశాంతినిల్ ఒక దర్శకుడుగా కంటే కథకుడుగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు రాకీ క్యారెక్టర్ను రాసుకున్న విధానం ఆ క్యారెక్టర్ను ప్రతి సందర్భంలో మరింత బలోపేతం చేసిన తీరు ఆడియన్స్ కు హైప్ ఇస్తుంది రాఖీ క్యారెక్టర్ మాత్రమే కాదు ప్రతి క్యారెక్టర్ను కథకు అనుగుణంగా తీర్చిదిద్దిన విధానం ఆర్షణీయం సాధారణంగా లాంటి మాస్ మసాలా సినిమాల్లో హీరో మినహా ఎవరికి క్యారెక్టర్ మార్క్ అనేది కనిపించదు కానీ కేజీఎఫ్ టూలో ప్రతి క్యారెక్టర్కు ఒక మార్కు ఉంటుంది ఆ గ్రాఫ్ నుండి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలోనూ నీల్ సక్సెస్ అయ్యాడు ఇక యష్కిచ్చిన ఎలివేషన్స్ భవిష్యత్తు దర్శకులకి మాస్ క్లాసెస్ లాంటివి ఏ ఒక్క యాక్షన్ సీన్ అనవసరం అనిపించదు ఏ ఒక్క ఎపిసోడ్లోనూ అతిగా కనిపించదు అంత పకడ్బందీగా సినిమాని రాసుకుని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్ యష్ ప్రశాంత్ నీల్ తరువాత సినిమాకి మరో హీరో సంగీత దర్శకుడు రవి బస్రూర్ సౌండ్ డిజైనింగ్ విషయంలో అతను తీసుకున్న శ్రద్ధ నేపథ్య సంగీతంతో ప్రశాంత్ ఎలివేషన్స్ను ఎలివేట్ చేసిన తీరు ప్రశంసనీయం పాటలోనూ మంచి కిక్కుంది ఒక సగటు మాస్ సినిమా కావలసిన అంశాలన్నీ పుష్కలంగా ఉన్న చిత్రం కేజీఎఫ్ టూ ఫస్ట్ పార్ట్ కంటే బెటర్గా ఉండడమే కాక సినిమా మొదటి నుంచి చివరి వరకు రోమాలు అనుభూతినిచ్చే చిత్రం ఇది ఎస్ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రశాంతినిల్ నీల్ స్టాండింగ్ సీన్ కంపోజిషన్ రవి బస్రూర్ బ్లాస్టింగ్ సౌండ్ డిజైనింగ్ అండ్ బీజియం కోసం సినిమాను రిపీటెడ్ గా థియేటర్లో చూడవచ్చు ముఖ్యంగా ఆర్టమ్స్ థియేటర్లో సినిమాని చూస్తే వచ్చే కిక్కే వేరు అది మిస్ అవ్వకూడదు సినిమాకి ఉన్న క్రేజ్కి సినిమా అవుట్పుట్ని చూస్తే రికార్డులు తిరగరాయడమే కాదు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం ఇక మూడో భాగానికి ఇచ్చిన ఇంట్రో ఇప్పటి నుండే కేజీఎఫ్ త్రీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసేలా చేస్తుంది ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్